వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సంబంధించిన సిలబస్లో మార్పులు చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి NCERT ఆధ్వర్యంలో ఈ మేరకు నిపుణుల కమిటీలు అధ్యయనం సాగిస్తున్నాయి. 2012 ఉపాధ్యాయ నియామకాలకు DSC నిర్వహించి పోస్టుల వారీగా సిలబస్ ప్రకటించారు. ఆ తర్వాత 2015 DSCని ప్రకటించారు. అయితే టెట్ను వేరేగా నిర్వహించాల్సి ఉండగా దాన్ని DSCతో పాటు కలిపి రెండింటిని ఒకే పరీక్షగా పెట్టారు. దానికి టీచర్ కమ్ రిక్రూట్మెంట్ టెస్ట్ టెట్గా నామకరణం చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ DSCల సిలబస్ను రెండింటిని కలిపి ఒకే సిలబస్గా ప్రకటించారు. SGT PET పోస్టులకు 180 మార్కులకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 250 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టెట్లో DSCకి 20% వెయిటేజీ ఉన్నందున ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులకు 20% వెయిటేజీని కలిపి మెరిట్ జాబితా ప్రకటించారు. అంతకుముందు టెట్ రాసిన ఎక్కువ మార్కులు సాధించిన వారుంటే వారికి ఆ మార్కులు కలిపి మెరిట్ లిస్టులు ప్రకటించారు. OCలకు 60%, BCలకు 50%, SC ST BCలు దివ్యాంగులకు 40% అర్హత మార్కులు రావాలని నిబంధన పెట్టారు. కాగా ఈసారి DSC వేరేగా నిర్వహిస్తున్నందున పరీక్షలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 100 మార్కులుగా నిర్ణయించి పరీక్షలను 80 మార్కులు నిర్వహించి మిగతా 20 మార్కులను టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కులను కలిపేవారు. అయితే ఈసారి అదేవిధంగా 80 మార్కులకు DSC పరీక్ష నిర్వహించి తక్కిన మార్కులను టెట్ నుంచి కలపనున్నారు. అయితే ఈసారి సిలబస్లో చేసిన మార్పుల గురించి చూద్దాం. DSCకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోయినా పాఠశాల విద్యాశాఖ మాత్రం ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తూ నోటిఫికేషన్కి ముందే సిలబస్ను సిద్ధం చేస్తోంది. అయితే గతంలో టెట్ని పెట్టినందున అందులోని టెట్ సిలబస్ను మినహాయించి రిక్రూట్మెంట్ సిలబస్ను DSCకి పెట్టనుంది. ఆ సిలబస్లోనూ కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్, మెథడాలజీ, సబ్జెక్ట్ కంటెంట్లు ఉంటాయి. టెట్ సైకాలజీ విస్తృతమైన సిలబస్గా పెట్టారు. అయితే సైకాలజీ సబ్జెక్ట్ను టెట్లోకి మార్పు చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంశాలను DSCలో పెట్టనున్నారు. అందులోనూ విస్తారమైన అంశాలను తగ్గించి అప్లికేషన్ సైకాలజీని ఉంచేలా ఆలోచిస్తున్నారు. టెట్లోని ఈ అంశాలు గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు పెట్టేలా ఉండటంతో దాన్ని కుదిస్తున్నారు. క్లాస్ రూమ్ సైకాలజీ వరకు ఉంటే సరిపోతుందనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. నెక్స్ట్ కాన్సెప్టివ్లు ఎక్కడి వరకు ఉండాలో కూడా నిర్ణయం చేశారు. గతంలో కాన్సెప్ట్ ఎక్కడి వరకు ఉండాలన్న స్పష్టత ఉండేది కాదు. ఇప్పుడు SGT అంటే స్కూల్ లెవెల్ అంటే 10th క్లాస్ వరకు, స్కూల్ అసిస్టెంట్లు అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అని ఫిక్స్ చేస్తున్నారు. SGTలకు అన్ని సబ్జెక్టులు కలిపి ప్రశ్నలు ఉంటాయి. ఏ మీడియం అయినా అన్ని సబ్జెక్టులు మెథడాలజీలు నేర్చుకొని ఉంటారు కనుక వారు 8వ నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే 10th వరకు ఉన్న సబ్జెక్టుల్లో వారికి ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించేలా సిలబస్ ఉంటుందనే చెప్పారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ వరకు ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించేలాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.